మీరు నాస్తికులని దేవుడు నమ్మరని విన్నాను. అలాగని పబ్లిక్ అనౌన్స్మెంట్ నేను ఇవ్వలేదే, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఆహా, మరి గుడికి ఎందుకు వచ్చారు? గుడికి అంటే అది మా అక్క కోసమా? లేదు లేదు, మీరు మా అక్కకు లైన్ వేస్తారని పాతాళ భైరవి చెప్పింది. అదేం లేదే, అది మిస్టేక్ పలుకుతుంది. ఏమండి, దేనికైనా డేరింగ్ కావాలండి. ఇప్పుడు నా విషయమే తీసుకోండి, ఎవడైనా బైక్ లో వచ్చి నువ్వు నాకు లైకింగ్ అన్నాడు అనుకోండి, నచ్చితే లైకింగ్ అంటాను, లేకపోతే నువ్వు వీక్ రా, నా ముందుకు రాకురా, దేవదాసు నమ్మే పాటలు కట్టి పాడుకురా అని చెప్పేస్తాను. మీరు కూడా అలాగే చెప్పేయండి. అదేనండి మీ విషయం. ఏ విషయం? అదే మా అక్క విషయంలో మీకేదైనా విషయం ఉంటే తేల్చి చెప్పేయండి. అమ్మో, అది పిల్ల కదరా, పిల్ల బాంబు. మరి లిటిల్ లిటిల్ సిస్టర్ అంటే ఏమనుకున్నావు? అంటించకుండా వెళ్ళిపో. రేపు దాన్ని ఎవడు కట్టుకుంటాడో గానీ, అమ్మో అదే ఊతుకుంటారా బాబు. ఉతకపోతే ఎలాగే, అతని మనసులో ఉన్నదేంటో మనకెలా తెలుస్తుంది? అయినా అతని మనసు తెలుసుకోవాల్సిన అవసరం నీకేంటే? స్విచ్ వేయిందే బల్బ్ వెలగదు, స్టోన్ వేయిందే లో తెలీదు, అతను ఏదో లైన్ వేస్తాడని నా డౌట్. నో డౌట్, నేను తన్నే ప్రేమిస్తున్నాను. నీకు డౌట్ లేదురా, కానీ నువ్వు తన్నే ప్రేమిస్తున్నావు మా సిస్టర్ తెలియాలి కదా, అర్జెంట్ గా తన అడిగి తేల్చుకో. అతన్ని అడిగి తేల్చుకోవాల్సిన అవసరం నాకేంటే? ఏంటోనే, నా మనసుకు మాత్రం నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావేమో అనిపిస్తుంది. అనిపిస్తే చాలదరా, అవునో కాదో తేల్చు. తేలుస్తానరా, ఈ సాయంత్రమే తెలుస్తా. చూడక్క, నాకు నచ్చినవి నువ్వు కొనాలి, నీకు నచ్చినవి నేను తీసుకోను. ఇదిగో నీకు ఎవరైనా లవర్తో అపాయింట్మెంట్ ఉంటే నువ్వు వెళ్ళు, నాకు చాలా షాపింగ్ ఉంది. ఏయ్ షట్ అప్, పెద్ద ఆరింద్రలో మాట్లాడుతున్నా పద. అది కాదే, జెంటల్ చూస్తే అలా ఉందని అన్నాను. అక్క ఈ హ్యాట్ చూడు ఎంత బాగుందో. ఇది ఇది ఎంత? 30 రూపాయలు. అతను ఎవరే పద? వాసన మార్కండి ఏంటంటే నిజంగానే వాసన వచ్చేస్తుంది. ఊరాలు నిజంగానే ఇక్కడికి వచ్చారంటావా? అవునరా, సాయంత్రం ఓషన్ పార్క్ వెళ్తామని ఫ్రెండ్స్ చెప్తే నేను విన్నా. వాసన పార్క్ అని చెప్పిందా, లూమినీ పార్క్ అని చెప్పిందా? అసలు వాసన ఆఫ్ ద వాసన ఇంగ్లీష్ సినిమా వచ్చింది దానికని చెప్పిందా? రే నీకు తెలియదురా, లేడీస్ చీర కట్టినప్పుడు ఒకటి అనుకుంటారు, బయట వేసినప్పుడు ఒకటి అనుకుంటారు, కుచ్చి పెట్టుకుంటూ ఒకటి అనుకుంటారు, బయటకు వచ్చి చెప్పులు వేసిన ఒకటి అనుకుంటారు. పెప్పర్ సాల్ట్ వేసుకుని బ్రెయిన్ తినద్దురా. అవునరా, ఇక్కడ బర్గర్ కొంటే పెప్పర్ సాల్ట్ ఫ్రీ అంటే పద. అలా మర్యాద చెప్పొస్తాను. మిస్టర్ రవి, ఏంటి? నేను నిన్ననే అమెరికా నుంచి వచ్చాను, కేవలం నీకోసం వచ్చాను. ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు ఓషన్ పార్క్ వెళ్ళావని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎందుకు దొంగచాడు దాగుడుమూతలు? నీతో ప్రైవసీగా మాట్లాడాలని. నాకు ఇష్టం లేదని చెప్పానుగా. శాంతి ప్లీజ్ చేయి దాటిపోని. నన్ను డిస్టర్బ్ చేయకు రవి ప్లీజ్. నీకు నమ్మకం లేకపోయినా ట్రస్ట్ ఆన్ మై కాన్ఫిడెన్స్. నమ్మడాలు నమ్మకాలు అన్ని నా నిర్ణయానికి వదిలే ప్లీజ్ రవి. చూడరా, నేను చెప్పానా ఓషన్ పార్క్ వస్తుందని? నేను చెప్పింది కరెక్ట్. ఓకే, మీరు మీరు ఏదైనా అనుకుంటే అదే అదే మనం ఏదైనా డిసైడ్ చేసుకుందామని. ఏంటి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? ఎందుకు అనవసరంగా నా జీవితంతో ఆడుకుంటారు? మీ నిర్ణయాలు ఎందుకు నా దగ్గర మాట్లాడతారు? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది, వెళ్ళిపోదాం పదా. హలో, అది మీ మీద కోపం కాదులేండి. వాడెవడో ఎత్తుగా కలుజోడు పెట్టుకుని ఉన్నాడు, వాడు ఇరిటేట్ చేశాడు, వాడి మీద వేడి మీ మీద కొట్టింది. మా సిస్టర్ నల్లరి చేశాడా? ఎవడాడు, సంపేత్తానే. ఎలా ఉంటాడు? ఎత్తుగా సూట్ వేసుకుని ఉంటాడు. ఎత్తుగా ఉంటే ఆడని 2 సార్లు పుట్టాడా? రే సంపేత్తాను రా, అసలే మా సిస్టర్ నేను బాడీ గార్డ్ని. ఏమండే ఇక్కడ ఎవడో ఎత్తుగా సూట్ వేసుకుని మీలో ఉంటాడంట, అమ్మాయిని నల్లరి చేస్తాడంట, మీకేం తెలుసా? వినపడలేదా? సౌండ్ ఇంజనీర్ అనుకుంటారా? రే సంపేత్తాను రే, మొత్తం వాసన పార్క్ అంతా వాసన వచ్చేద్దే, రారా ఒకటి ఇచ్చారని తిరిగి ఇస్తాం. ఇలా అయితే లాభం లేదురా, మొత్తం మీద నువ్వు మా సిస్టర్ ముందు ఏదో అయిపోవాలి. ఏమవ్వాలి? ఒక్కడ అల్లరి చేస్తేనే తనకి ఇంత కోపం వచ్చిందంటే, అదే 4 అల్లరి చేస్తే సంపేద్ది. ఆ 4 నువ్వు కొట్టేసావనుకో అమ్మాయి పడిపోద్ది. అంటే ఊరంతా గొడవ పెట్టుకోరా? ఊరంతా అక్కర్లేదురా, జస్ట్ ఫిల్మ్ నగర్ నుంచి 4 మనుషులు తీసుకొచ్చి అమ్మాయి జాగింగ్ వెళ్ళేటప్పుడు వదులుతాను. ఆ 4 నువ్వు కొట్టినట్టు వేరే పోజులి వాళ్ళు పడిపోయిన ట్యాక్ చేస్తారు, అమ్మాయి నిజంగానే పడిపోద్ది. ఎలాగని డబ్బులు వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. ఏంట్రా? ఏమి లేదన్నా, ఈ రోజు మన జనాలు హ్యాండ్ ఇచ్చారు, రావట్లేదు. రావట్లేదా? వాళ్ళకి ఈ రోజు సినిమా షూటింగ్ ఉందంట, రేపు పెట్టుకుందా ఈ ప్రోగ్రామ్. మరి వాళ్ళు వెళ్ళకుండా అక్కడ. ఇప్పుడు ఎలా? ఏముందలా మహా, అయితే శాంతి అది మాట్లాడి వచ్చేస్తాడు. అసలు ప్రోగ్రామ్ రేపు కదా, ఇదిగో రేపైనా మన వాళ్ళు హ్యాండ్ అవుతాం చెప్పు. అలాగే. హలో, హాయ్. మీకు విషయం చెప్పనా? ఏంటి? ప్రతి మొగాడి విజయం వెనుక ఒక ఆడదాని హస్తం ఉందన్నమాట నేను నమ్ముతున్నాను, కానీ ప్రతి ఆడదాని రక్షణ వెనుక ఒక మొగాడి అండ ఉందన్నాడో మీరు నమ్మాలి. ఎందుకు నమ్మాలి? సపోజ్ ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు, ఎవరైనా రౌడీలు వచ్చి మిమ్మల్ని రేప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అదే అలర్ట్ చేస్తున్నారు, అప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ ఉంటే మీకు ఎలాంటి భయం ఉండదు.
ఎర్లీ మార్నింగ్ బీర్ బ్రహ్మాండంగా ఉందిరా. రాత్రి నుంచి తాగుతున్నాం, తెల్లారిపోయింది. ఎర్లీ మార్నింగ్ అంట. ఎంత మంది రౌడీస్ వచ్చినా నా ముందు పిల్ల స్ట్రాంగ్ ఉందిరా. ఆ పక్కన ఇవ్వడరా ఓపెనర్, పక్క గంట తప్పలా. టచ్ చేయకుండా స్మూత్ గా యాక్టింగ్ చేయండి. ఊరికి ఆ ఊ అంతే. ఓకే, తోసేయండి. మంచి గెస్ట్ హౌస్ ఉంది, పోదామా? రైడింగ్ ఉండదు. ఎస్, బిఫోర్ 10K మీ ఇంట్లో చేస్తాం. ఏయ్ ఫ్రెష్ ఫిగరే, కసక్కలా ఉంది, టైం వేస్ట్ చేయ. వెళ్ళిపోదామా? ఏంటి వీళ్ళు చేస్తున్నారు? నో యాక్షన్, ఓన్లీ డైలాగ్స్ అని చెప్పానా? ఏంట్రా రీల్ గో కొడుతున్నారు? స్మూత్ గా డీల్ చేయమని అశోక్ చెప్పలేదా? ఎవడ్రా అశోకు? ఎవడ్రా అశోక్ ఏంట్రా? మిమ్మల్ని పంపితే అశోక్ కేక డబ్ల్యూ లేదా? ఏంట్రా నీ తింగర మాటలు? మీరు చిన్న శ్యామ్, డేవిడ్, గిరి, ఆనందల్ కదా? ఏంటి పేర్లు మారుస్తున్నావు? మల్లయ్య, పైతాన్, వీర్రాజు, భైరాగి, పొడుగు పాపారావు. అయితే మీరు కృష్ణానగర్ సినిమా బ్యాచ్ కదా? ఏయ్ సాలిబండ మటర్ బ్యాచ్రా? స్టోరీ మారిపోయింది. అడ్డొచ్చామంటే ఒక్కలైపోతావు. అది నేను డ్రామాలు స్టేజ్ మీద బాగుంటాయి, లైఫ్ లో అడితే అది మంచిది కాదు. ఐ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఫ్రాంక్ పీపుల్. అడ్డదారులు అంటే నాకు అసహ్యం. ఏంట్రా ఎవడలో వాడు ఏడ్చుకోవాలి, నాకెందుకు వచ్చింది చెప్పు. ఈ అమ్మాయిని కలుపుదామని కదా నేను ప్లాన్ చేసింది. ఇటు చూడు నన్నే కొడుతున్నాడు. ఎవడో ఇత్తనం లేకుండా నీళ్ళేసాడంట. మొలకలు ఇత్తనయా మరి? చచ్చినాయి. ఇదిగో ఆ యూత్ మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వకు. సరే ఒరే సన్న, కొంచెం మూమెంట్ ఇచ్చుకో. నువ్వురా, ఏ నీకేరే చెప్పాలా? నీ లవ్ స్టోరీ నాకు ఎప్పుడో తెలుసురా. నువ్వీడు ఎల్పే తీసుకుంటావో, ఇంకెవడిదన్నా హెలికాప్టరే తీసుకుంటావో నాకు అనవసరం. నువ్వు అమ్మాయి చేత లవ్ వాడించుకుని మీరిద్దరూ కలిసి వచ్చి నా దగ్గర ఊ అనాలి, నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఆ అనిపించుకోవాలి. అంతేకాని ఇసుక నేలలో ఇసుక దొందలట మనకు కుదరదు. ఇదిగో ఏకాదశి వెళ్ళి త్రయోదశి వచ్చేలోగా ఈడ అమ్మాయి చేత అవుననిపించుకున్నాడా? సరే సరే, లేకపోతే సుబ్బయ్య సోదరు గారు మూడో కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అటు చెప్పండి. ఏంటి చెప్తే అటు వినపడదా? బొట్టెట్టి చెప్పాలా? ఇంకొక ఇప్పుడు ఉంటే చంపేసేవాడు నువ్వు. పద, నువ్వు చెప్పు. ఏ నువ్వు వెళ్ళదా? అడే మూమెంట్ ఇచ్చుకో. ఒరే మీ నాన్న డ్రైనేజీలో గ్యాలలేసిన తిమింగ్లాలు అడిపోతాయి, నువ్వు తొందరగా శాన్ చేతి ఊ అనిపించుకో, లేకపోతే నీ బతుకు అశాంతి అయిపోద్ది. అసలు ఆ సోదరి గారు ఎలా ఉంటుందా? జాగ్రత్త, పాఠాల మీద ధ్యాస పెట్టు, అప్పుడైనా రాత్రులు కలవరింతలు తగ్గుతాయి. నువ్వు వెళ్ళు. నువ్వా కాంప్రమైజ్? ఏం బాయ్, మీ గర్ల్ అని కలవెళ్ళి పోతున్నావా? ఏయ్ ముదురు తగ్గు. ఓయ్ ముదురు బెండకాయ, నీకు వచ్చి పెరుగు, లేకపోతే నీ లవ్ మైల్ రాయిలా ఎక్కడ పాతింది అక్కడే ఉండిపోతుంది. నువ్వేంట మా తల్లి, రామాయణానికి వాల్మీకి రైటర్ లా, మా లవ్ స్టోరీకి నువ్వు రైటర్ అయ్యావు? నా హీరో క్యారెక్టర్ నేను చాలా ఫాస్ట్ గా రాశాను, నువ్వేమో స్లో అయిపోయావు. అదేమో రాత్రంతా నీ గురించే కలరిస్తుంది, అదో లారుస్తుంది, మధ్య మధ్యలో నన్ను కరుస్తుంది, మంచి మీద నుంచి జారి కింద పడుతుంది. లవ్ స్టోరీస్ మనసులోనే ఉండిపోతే ఫ్రిడ్జ్ లో వెజిటబుల్స్ లాగా నిలువ ఉంటాయి, గానీ రుచి ఉండవు. ఈ రోజు దాని మూడ్ చాలా బాగుంది. లేదనుకో, మా వాళ్ళు దానికి దగ్గర సంబంధాలు చూస్తున్నారు, నీకు శుభలేకొస్తుంది, తర్వాత నీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. అందుకే సాహసం చేయరా టింపక. Yeah.
నా ఆటో వెయిటింగ్ ఛార్జ్ పెరిగిపోతుంది. నువ్వు ఇమాజినేషన్ కెళ్ళిపోయావా? ఎక్కుతల్లి.